నిన్న దనియాలపేటలో గడప గడపకి వైఎస్ఆర్సీపీ కార్యక్రమానికి శాసనసభ్యుడు కొడాలి వెంకటేశ్వరరావు అటెండ్ అయ్యటం జరిగింది. అక్కడ ఈ సన్నబయ్యం సన్నాసి చాలా విషయాలు మాట్లాడాడు. ఇవాళ దాన్ని ప్రస్తావించి నేను కూడా మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా నువ్వు నీ బాబు ఏం చేశాడని చెప్పి నన్ను అడుగుతున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఒకటే తెలియజేస్తాను కూడా నానికి, మా బాబు బట్టల కొట్టులో ధర్మవరం చీరలు అమ్మాడు, మీ అయ్యేమో రాదీలు తోలాడు, తోలినా సరే గౌరవం తెచ్చుకున్నారు తప్ప నీలాగా నోరు పారేసుకోలేదు, అది గుర్తుపెట్టుకో. వాళ్ళు కష్టపడి ఎంతో పేరు తెచ్చుకున్నారు ఏ వ్యాపారం చేసినా సరే, కానీ నువ్వేం చేస్తున్నావు, వాళ్ళ పేరు మట్టి కలుపుతున్నావు, అది గుర్తుపెట్టుకో. అంతే తప్ప నీ బాబు ఏం చేశాడు నువ్వేం చేసావు అంటే, నీ బాబు ఏం చేశాడు నువ్వేం చేసావు, 20 ఏళ్ళు అధికారంలో ఉన్నావు, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఏం పీకావు నువ్వు గుడివాడలో. అలాగే 20 ఏళ్ళ నుంచి అధికారంలో ఉండి ఎవరికైనా అందుబాటులో ఉన్నావా, ఫోన్ ఎత్తావా, ఎవరిని వస్తే పనికి దొడ్డిదారుని వెనకదారులో వెళ్ళి పారిపోయేవాడు నువ్వు, నువ్వు ఒక ప్రజాప్రతినిధివా. వాళ్ళు నేను పనిచేశాను శాసనసభ్యుడిగా 4 సంవత్సరాలు, 5 ఏళ్ళు ఇన్ఛార్జ్గా పనిచేశాం, చర్చికి ఎక్కడన్నా నేను సిద్ధం. నేను జరిగిన నాకు అధికారం ఉన్న సమయంలో నేనేం చేశాను, నువ్వు 20 ఏళ్ళలో నువ్వేం చేసావో ఒకసారి చర్చికి రమ్మని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఈ రోజున నోరు పారేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. ఇవాళ ఒక మాట అన్నాడు, ఒక అవకాశం ఇవ్వమని. ఎస్, నేను ఒక్క అవకాశం ఇవ్వమంటున్నాను గుడివాడ పట్టణ ప్రజలకి. ఆ అవకాశం కూడా ఒక్క అవకాశం ఏం చేస్తామని చెప్పి అడుగుతున్నాడు. నేను అదే చెప్తున్నాను, నాకు ఒక్క అవకాశం ఇస్తే ఇసుక లూటీ చేయను, మట్టి దోపిడీ చేయను, మద్యం అక్రమార్గంలో దాన్ని సంపాదించను. ఇవ పక్కన గుడివాడలో గద్ద ఏర్లు పారుతుంది, దానికి కారణం ఎవరు? ఇవాటి వరకు 3 సంవత్సరాలు ఇసుక ఎంత లూటీ అవుతుంది ప్రజలు తెలియదు అనుకున్నావా? 100% ప్రతి ఒక్కరికి ఇవాళ భవనం నిర్మాణం చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి అర్థమవుతుంది నువ్వు ఎంత లూటీ చేస్తున్నావు అని. అలాగే ఈరోజు మట్టి ఇవాళ చూశాను, ఇవాళ నేను కారులో బయలుదేరి వస్తుంటే నీ లారీలన్నీ వరుసగా మట్టి లోడయ్యి. ఎంత దోషేస్తున్నావు నువ్వు, ఎంతసేపు అధికారం పెట్టుకుని ఏదో లాభం లేకుండా స్వార్థం లేకుండా నువ్వు ఏ పని చేయవు నాకు తెలుసది. ఎందుకంటే నిన్ను కూడా 180 ఎకరాలు మట్టి ఫిల్లింగ్ చేశాడు, ఎస్ ఎక్వైర్ చేశాడు, చేసే దేనికోసం చేశాడు, ప్రజల కోసమా? దానికి 28 కోట్లు లూటు చేశాడు, అది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ మట్టి తీసుకొచ్చాడు? చెరువుల్లో మట్టి, దొంకల్లో మట్టి ఎత్తుకొచ్చాడు. ఎక్కడ కూడా రూపాయి కట్టకుండా ఉచితంగానే మట్టి దోసుకుని ఎన్ని నింపి ఏం చేశానంటున్నాడు. ఎన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. వాళ్ళ కోసం కాదు చేసేది, అతని స్వార్థం కోసం, అతని సంపాదన కోసం, ఎన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈరోజు బస్ స్టాండ్ అన్నారు, బస్ స్టాండ్ ఏం చేశావు? దాంట్లో ఎంత గోల్మాలు జరుగుతుంది? వాళ్ళు ఎన్ని కూడా నా దగ్గర వాస్తవాలన్నీ నా దగ్గర ఉన్నాయి, నేను ఎన్ని కూడా బయట పెట్టబోతున్నా. అలాగే ఈరోజున ఇవాళ ఫ్లైఓవర్ ఉంది, ఫ్లైఓవర్ ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్నావు, ఇవాళ అవసరం వచ్చింది ఫ్లైఓవర్కి. ఆ రోజు మా నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు కానీ, మేము పనిచేసినప్పుడు కానీ ఫ్లైఓవర్ ప్రస్తావన రాలా, అప్పుడు అంత ట్రాఫిక్ లేదు. తర్వాత దద్దమ్మై నువ్వు, నీ చేత కాని వ్యక్తి నువ్వు, నువ్వేం చేయగలవు? పైగా నన్ను అడుగుతావా? ఇంకోటి అన్నాడు ఏమని, కాళ్ళు రావని. ఏదవా నా కాళ్ళు రావడం కాదు, పెళ్ళి అవ్వకముందే నీకు బీపీ షుగర్ ఉండేరా బాబు, అది తెలుసుకోరా నువ్వు?
నువ్వు నా గురించి ఏం మాట్లాడతావు? ఇవాళ నా బీపీ షుగర్ లేదు. పిచ్చి పిచ్చి వాగులు వాగుబాకు. నాలుగు నూరు పాలు వేసుకుంటే ఇక్కడ గాజులు వేసి కూర్చున్నాడు, ఎవడు లేడు, తాట తీస్తామని చెప్పి హెచ్చరిస్తున్నా. నిన్న ధనియాలపేటలో గడప గడపకి వైఎస్ఆర్సీపీ కార్యక్రమానికి శాసనసభ్యుడు కొడాలి వెంకటేశ్వరరావు అటెండ్ అయ్యడం జరిగింది. అక్కడ ఈ సన్నబయ్యం సన్నాసి చాలా విషయాలు మాట్లాడాడు. ఇవాళ దాన్ని ప్రస్తావించి నేను కూడా మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా నువ్వు నీ బాబు ఏం చేశాడని చెప్పి నన్ను అడుగుతున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఒకటే తెలియజేస్తాను కూడా నానికి. మా బాబు బట్టల కొట్టులో ధర్మవరం చీరలు అమ్మాడు, మీ అయ్యేమో లారీలు తోలాడు. తోలినా సరే గౌరవం తెచ్చుకున్నారు తప్ప నీలాగా నోరు పారేసుకోలేదు, అది గుర్తుపెట్టుకో. వాళ్ళు కష్టపడి ఎంతో పేరు తెచ్చుకున్నారు ఏ వ్యాపారం చేసినా సరే, కానీ నువ్వేం చేస్తున్నావు? వాళ్ళ పేరు మట్టి కలుపుతున్నావు, అది గుర్తుపెట్టుకో. అంతే తప్ప నీ బాబు ఏం చేశాడు నువ్వేం చేసావు అంటే, నీ బాబు ఏం చేశాడు నువ్వేం చేసావు? 20 ఏళ్ళు అధికారంలో ఉన్నావు, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఏం పీకావు నువ్వు ఇక్కడ గుడివాడలో? అలాగే 20 ఏళ్ళ నుంచి అధికారంలో ఉండి ఎవరికైనా అందుబాటులో ఉన్నావా? ఫోన్ ఎత్తావా? ఎవరిని వస్తే పనికి దొడ్డిదారుని వెనకదారులో వెళ్ళి పారిపోయేవాడు నువ్వు? నువ్వు ఒక ప్రజాప్రతినిధివా? వాళ్ళు నేను పనిచేశాను శాసనసభ్యుడిగా 4 సంవత్సరాలు, 5 ఏళ్ళు ఇన్ఛార్జ్గా పనిచేశాం. చర్చికి ఎక్కడన్నా నేను సిద్ధం. నేను జరిగిన నేను అది నేను నాకు అధికారం ఉన్న సమయంలో నేనేం చేశాను, నువ్వు 20 ఏళ్ళలో నువ్వేం చేసావో ఒకసారి చర్చికి రమ్మని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఈ రోజున నోరు పారేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. ఇవాళ ఒక మాట అన్నాడు, ఒక అవకాశం ఇవ్వమని. ఎస్, నేను ఒక్క అవకాశం ఇవ్వమంటున్నాను గుడివాడ పట్టణ ప్రజలకి. ఆ అవకాశం కూడా ఒక్క అవకాశం ఏం చేస్తామని చెప్పి అడుగుతున్నాడు. నేను అదే చెప్తున్నాను, నాకు ఒక్క అవకాశం ఇస్తే ఇసుక లూటీ చేయను, మట్టి దోపిడీ చేయను, మద్యం అక్రమార్గంలో దాన్ని సంపాదించను. ఇవ పక్కన గుడివాడలో గద్ద ఏర్లు పారుతుంది, దానికి కారణం ఎవరు? ఇవాటి వరకు 3 సంవత్సరాలు ఇసుక ఎంత లూటీ అవుతుంది ప్రజలు తెలియదు అనుకున్నావా? 100% ప్రతి ఒక్కరికి ఇవాళ భవనం నిర్మాణం చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి అర్థమవుతుంది నువ్వు ఎంత లూటీ చేస్తున్నావు అని. అలాగే ఈరోజు మట్టి ఇవాళ చూశాను. ఇవాళ నేను కారులో బయలుదేరి వస్తుంటే నీ లారీలన్నీ వరుసగా మట్టి లోడయ్యి. ఎంత దోషేస్తున్నావు నువ్వు? ఎంతసేపు అధికారం పెట్టుకుని ఏదో లాభం లేకుండా స్వార్థం లేకుండా నువ్వు ఏ పని చేయవు నాకు తెలుసది. ఎందుకంటే నిన్ను కూడా 180 ఎకరాలు మట్టి ఫిల్లింగ్ చేశాడు. ఎస్, ఎక్వైర్ చేశాడు, చేసే దేనికోసం చేశాడు? ప్రజల కోసమా? దానికి 28 కోట్లు లూటీ చేశాడు. అది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ మట్టి తీసుకొచ్చాడు? చెరువుల్లో మట్టి, దొంకల్లో మట్టి ఎత్తుకొచ్చాడు. ఎక్కడ కూడా రూపాయి కట్టకుండా ఉచితంగానే మట్టి దోసుకుని అన్నీ నింపి ఏం చేశానంటున్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. వాళ్ళ కోసం కాదు చేసేది, అతని స్వార్థం కోసం, అతని సంపాదన కోసం. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈరోజు బస్ స్టాండ్ అన్నారు. బస్ స్టాండ్ ఏం చేశావు? దాంట్లో ఎంత గోల్మాలు జరుగుతుంది? వాళ్ళు ఎన్ని కూడా నా దగ్గర వాస్తవాలన్నీ నా దగ్గర ఉన్నాయి, నేను ఎన్ని కూడా బయట పెట్టబోతున్నా. అలాగే ఈరోజున ఇవాళ ఫ్లైఓవర్ ఉంది. ఫ్లైఓవర్ ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్నావు, ఇవాళ అవసరం వచ్చింది ఫ్లైఓవర్కి. ఆ రోజు మా నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు కానీ, మేము పనిచేసినప్పుడు కానీ ఫ్లైఓవర్ ప్రస్తావన రాలా. అప్పుడు అంత ట్రాఫిక్ లేదు. తర్వాత దద్దమ్మై నువ్వు, నీ చేత కాని వ్యక్తి నువ్వు, నువ్వేం చేయగలవు? పైగా నన్ను అడుగుతావా?
ఇంకోటి అన్నాడు ఏమని కాళ్ళు రావని. ఎదవా నా కాళ్ళు రావడం కాదు, పెళ్ళి అవ్వకముందే నీకు బీపీ షుగర్ ఉండేరా బాబు, అదే తెలుసుకోరా నువ్వు. నువ్వు నా గురించి ఏం మాట్లాడతావు, ఇవాళ నా బీపీ షుగర్ లేదు. పిచ్చి పిచ్చి వాగుడు వాగుబాకు, నాలుగు నూరు పాలు వేసుకుంటే ఇక్కడ గాజులు వేసి కూర్చున్నాడు ఎవడు లేడు, తాట తీస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాను.